what is the meaning of adificare? Then he told me you speak only English. Then if I speak English, then you are unable to understand what I am saying. Can anybody please? Why is you can say Telugu or any language you can say except Chinese and Japanese language because I am able to understand. Right? Then, last, finally, I'm asking, what is the beautiful is the wrong answer? It is not a simple handwriting program, it's a kind of a adificating program through the handwriting. And the other meaning, you know, from my teacher, you know, you can understand it. You can have hard and paper. You can have a hard and paper. It is a easy handwriting. It is a handwriting program. Convenient. Shall I? Need permission though? Shall I? Yes. Let's talk about it. Now, I'm going to correct the adificating meaning. Adificating means giving the training to the mind. There is a graphology course and a graphotherapy course. So, graphology, it is an handwriting analysis course. Handwriting analysis means, we choose handwriting samples. You choose elanti vaadu. You gunam ela undi. మీ మైండ్లో సక్సెస్ రేషియో ఎలా ఉంది అని మీ గురించి 90% మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అడిగా, నానా ఈ అమ్మాయి ఎలాంటిదే అంటే ఆమె అన్నది చాలా మంచిది అని చెప్పి ఓకే. తర్వాత ఈ అమ్మాయి ఎనిమిది అడిగాను, ఎనిమి శత్రువు ఈమె మంచిదేనా, చీ ఓ ఆమె చాలా ఓకే. తర్వాత ఎందుకు అని వీళ్ళ మదర్ని అడిగాను, మొత్తం ఎంటైర్ వరల్డ్ లో మా పాపనే చాలా చాలా మంచిదే కానీ మా అమ్మాయి కంటే మాత్రం మంచిది కాదు. అంటే అందరి ఆన్సర్లు ఏదో ఒక రీజన్ ఉంది బిహైండ్. కాబట్టి ఈమె మంచిదని చెప్పింది ఎందుకు అంటే ఫ్రెండ్ కాబట్టి. మంచిది కాదు అని ఎవరు చెప్పారు? ఎనిమిది కాబట్టి. మదర్ ఏం చెప్పారు? మదర్కి మనం తప్ప ప్రపంచాలు ఎవరు అందం కనబడరు కాబట్టి, ఎవరు బ్రిలియంట్గా కనబడరు కాబట్టి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ వలన చెప్పారు కానీ అసలు ఎగ్జాంపుల్ ఈమె ఏంటి, వాట్ ఈస్ షీ, ఈమె గురించి తెలుసుకోవాలంటే ఈమె హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేయాలి. మన మైండ్లో ఏదైతే క్రియేట్ అవుతుందో అది మన హ్యాండ్ పేపర్ మీదకి రిలీజ్ అవుతుంది. అంటే మన మైండ్లో జరిగినటువంటి ఒక మెకానిజం హ్యాండ్ రైటింగ్ కారణం. అందువరకే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేస్తే ఇట్ ఇస్ అ గ్రాఫాలజీ. వాట్ ఈస్ దాట్? గ్రాఫాలజీ. ఈ సగం జగత్యానికి నచ్చవచ్చు, తర్వాత ఈ స్టేట్ మొత్తానికి ఈయన ఒక ఫేమస్ సింగర్ అయిపోవచ్చు, మంచి రంగస్థలం లాంటి మూవీలోకి ఈయన తెలిసి పాడేయచ్చు. కానీ ఈయన అంత దూరం వెళ్ళట్లేదు ఎందుకు? ఇన్ఫినిటీ కాంప్లెక్స్. సో ఎప్పుడైతే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ మన మైండ్లో ఉంటుందో, ఎస్ ఓకే పాయింట్ ప్లీజ్ ఓకే అంటుంటారు అక్కడ. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లుక్ ఎట్ ద బోర్డ్ అని అంటుంటారు. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లిసన్ టు మీ అంటుంటారు. దీనికి మీనింగ్ అందరికి తెలుసు కదా, క్లియర్? నేను చెప్తాను, తెలుసురా. నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటే మాత్రమే నా మాట వినండి అన్నాడు. అంటే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ అంటే మీరు చూడకపోతే నేనేమనుకోవాలి? మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూ ప్లీజ్ క్వైట్ అని అంటే మీరు ఉండకపోతే నేనేమనుకోవాలి? ఏదో ఒకటైతే అనుకోవాలి. అందుకొరకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ బీ క్వైట్.
Because you feel yourself, I am a great person. You feel yourself, I am a clever person. But not in a real. That is only the superiority complex. Written by a boy or a girl, and చెప్పడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు. రాసినటువంటి రైటింగ్ అమ్మాయి రాసిందా అబ్బాయి రాసిందా అని కనుక్కోవడం ఇప్పటివరకు పాజిబుల్ అవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే మనం ఫిజికల్లీ డిఫరెంట్ కానీ మెంటల్లీ మాత్రం స్ట్రాంగ్, అందరం కూడా అందరూ ఈక్వల్ అని చెప్పు. ఓకే, అంటే మైండ్ ఎవరిదైనా మైండే, బాయ్ మైండ్ అయినా గర్ల్ మైండ్ అయినా కానీ ఈక్వల్. అందుకొరకే అనలైజేషన్ కరెక్ట్ చేయడం కుదరట్లేదు. కానీ మా చిన్నప్పుడు మాత్రం వేరే ఉండే. మిత్రుడు రాశాడు అని చెప్పి తిట్టేవారు. బాగా రాసి అందంగా ఉన్న హ్యాండ్ రైటింగ్ ఇలా చూసాం, అబ్బా ఎంత మంచిగా రాసింది అమ్మాయి. రాసింది కాదు, వాడు ఎవడో అబ్బాయి భాస్కర్ రాశాడు అంటే మన మొహం అంత సీన్ లేదని. చాలా క్వాలిటీస్ ఉంటుంటాయి, చాలా మైండ్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఎన్ని స్కిల్స్ ఉంటాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఎవరైనా కొట్టొచ్చా మీకు? ఇవన్నీ స్కిల్స్, మన మైండ్లో ఉన్న స్కిల్స్. అన్ని స్కిల్స్ ఉంటాయి మనకి, కానీ కొన్నింటిని వాడదాం, కొన్నింటిని వాడాం కదా. ఈ స్కిల్స్లో ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలని, నీకు లేదా సక్సెస్ అవ్వవా, గ్రేట్ అవ్వా? ఓకే, ఎవరో ఒకరు అన్నారు, నేను చాలా కష్టపడ్డా ఆయమని అన్నాడు. రైట్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఓకే, అంటే సక్సెస్ అవ్వాలన్న కోరిక మాత్రం అందరికీ ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు అదే అనుకున్నాను. సార్ కూడా అనుకున్నాను కదా, సార్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా సక్సెస్ అయిపోవాలి. సక్సెస్ అంటే మీ వర్క్లో ఎఫిషియన్సీ. ఓకే, ఇలా అవ్వాలన్న కోరిక ఉన్నంత మాత్రాన మాత్రం మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మన మైండ్లో కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి. మెమరీ, పేషెన్సీ, కాన్సన్ట్రేషన్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, కాంప్రహెన్సివ్ థింకింగ్, అనాలిటికల్ థింకింగ్, ఇమాజినేషన్, మెమరీ, పేషెన్సీ, కాన్సన్ట్రేషన్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, కాంప్రహెన్సివ్ థింకింగ్ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్. నేను ఇప్పటివరకు 12 కంట్రీస్లో ట్రైనింగ్ ఇచ్చాను. కొన్ని అబ్రాడ్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉంది అంటే కంప్లీట్లీ ఈ టెక్నో ఎడ్యుకేషన్. ఈ టెక్నో ఎడ్యుకేషన్ అంటే అయ్యో అబ్రాడ్ అంటారేం సార్, మాకు కూడా ఈ టెక్నోస్ ఉన్నాయి ఇక్కడ జగత్యాలు అని అనుకుంటారు. బట్ ఇక్కడున్న ఈ ప్రొజెక్టర్ అలా యూజ్ చేస్తారు టెక్నాలజీ. బట్ ఈ టెక్నో స్కూల్స్ ఎలా ఉంటాయంటే ద స్టూడెంట్స్ నెవర్ క్యారీ ద బ్యాగ్స్ ఆర్ ఎ బుక్స్, ఓన్లీ ద క్యారీ ల్యాప్టాప్. ఒకవేళ ఎవరైనా యాబ్సెంట్ అయితే స్కూల్ వెబ్సైట్ క్లాసెస్ వినొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ త్రూ ది ఇంటర్నెట్ తెలుసుకోవడం, రాయడం కూడా ఉండాలి. సో అందుకొరకే ట్వైస్ ఇన్ ఎ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు హ్యాండ్ రైటింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. వీక్లీ సెలబ్రేషన్, హ్యాండ్ రైటింగ్ సెలబ్రేషన్స్ అని ఒక నేమ్ పెట్టి మనంటి వాళ్ళు ఒకరిని పిలిచి హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్స్ ఇవ్వడం. అప్పుడు ల్యాప్టాప్స్ అని ఇంట్లో పెట్టి రావాలి, పేపర్స్తో రావాలి. సో డైలీ చాలా బ్యూటిఫుల్గా రాయాలి.